చరితగా తెలుగు ఫిలం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మగధీరుతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు రామ్ చరణ్. తండ్రి మెగాస్టార్ చిరంజీవికి తగ్గ తనయుడుగా నిరూపించుకున్నారు. చిన్నప్పటి నుంచి స్నేహితురాలైన ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తల్లిదండ్రులను ఒప్పించే మొత్తానికి మెగా కోడలిగా అడుగుపెట్టింది. ఇక ఉపాసన గురించిన విషయాల్లోకి వచ్చినట్లయితే ప్రముఖ వ్యాపారవేత్త అపోలో హాస్పిటల్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సిరెడ్డి మనవరాలు ఉపాసన. తల్లిదండ్రులు శోభ కామినేని, అనిల్ కామినేని. మొత్తానికి ఉపాసన చిన్న వయసు నుంచే వ్యాపార రంగంలో తన తల్లిదండ్రులకు సహాయం చేసేది. యూ ఎక్స్చేంజ్ సేవా సంస్థ ద్వారా ఎంతోమందికి సహాయం చేస్తోంది. మరి ఇక్కడ కాదు, లండన్లో చదువుకొని వచ్చింది. సో రామ్ చరణ్కి అలాగే మరి ఒక కోడలిగా అంటే రామ్ చరణ్ భార్యగా మెగా కోడలిగా అడుగుపెట్టిన తర్వాత ఎన్నో రకాలైనటువంటి మరి నష్టాలను, కష్టాలను, అవమానాలను ఎదుర్కొనింది. అంటే స్టార్ హీరోకి తగిన భార్య కాదని ఆమె అంటే ఆమె ఎంత పెద్ద కోటీశ్వరులైనా అవన్నీ కూడా నవ్వుతూనే స్వీకరించి తనను తాను మార్చుకుంది. ప్రస్తుతం అపోలో చారిటీస్కి వైస్ ప్రెసిడెంట్గా ఉంది. పేపర్లు, పుస్తకాలు చదవడమే కాదు, బీ పాజిటివ్ అనే హెల్త్ మ్యాగజైన్ కూడా ఆమె ఎడిటర్గా ఉంటున్నారు. అయితే ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తూ అవి కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అడ్వైజులు ఇస్తుంది. సో ఈరోజు ఆమె పుట్టినరోజు కాబట్టి మెగా ఫ్యామిలీలో సంబరాలు జరుగుతున్నాయి. సో అర్ధరాత్రి 12 గంటలకి ఉపాసన కోసం ఒక కేక్ని కట్ చేసి ఖరీదైన డైమండ్ రింగ్ని గిఫ్ట్గా ఇచ్చారట చరణ్. ఈ స్పెషల్ గిఫ్ట్ని రామ్ చరణ్ దుబాయ్లో ఉపాసన కోసం స్పెషల్గా రెడీ చేపించారట. సో మొత్తానికి రీసెంట్గానే హాలిడే ట్రిప్ని ఎంజాయ్ చేసి వచ్చినటువంటి చెర్రీ ఉపాసన ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్స్లో కూడా హంగామా చేస్తున్నారు.